RRR సినిమాలో జూనియర్ NTRకి జరిగిన అన్యాయంపై బాలకృష్ణ తొలిసారిగా స్పందించాడు. అది ఎలాగో తెలుసుకుందాం. ఆహాలో బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ స్ట్రీమింగ్లో ఉన్న లేటెస్ట్ ఎపిసోడ్కి నిర్మాత అల్లు అరవింద్ వచ్చాడు. బాలకృష్ణ మాట్లాడుతూ, అల్లు అరవింద్ ఇప్పటివరకు నాతో ఒక్క సినిమా కూడా తీయలేదు. మీ బావ చిరంజీవితో చాలా సినిమాలు తీశారు, ఎందువల్ల అడగ్గా అల్లు అరవింద్ స్పందిస్తూ చిరంజీవిని బాలకృష్ణని పెట్టి మల్టీ స్టార్ సినిమా తీస్తా అన్నాడు. దానికి బాలయ్య స్పందిస్తూ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అన్నాడు. అయితే పాటల చిరంజీవికి ఫైట్స్ నాకు పెట్టాలని, అలాగే ఇంట్రోల్ బ్యాంక్ చిరంజీవితో క్లైమాక్స్ నాతో పెట్టాలని కండిషన్ పెట్టాడు. క్లైమాక్స్ నాకు పెడితే వెళ్ళేప్పుడు ప్రేక్షకులు అదే గుర్తు పెట్టుకుంటారంటూ RRRలో జూనియర్ NTRకు జరిగిన అన్యాయంపై ఇండైరెక్ట్గా స్పందించాడు. RRRలో కూడా ఇదే జరిగింది. సినిమాలో ఇద్దరు హీరోలకి సమానంగా ఉన్నా కూడా జూనియర్ NTRని ఇంటర్వెల్లో బాగా చూపించి క్లైమాక్స్లో రామ్ చరణ్ హైలైట్ చేయడంతో ప్రేక్షకులకు, ప్రత్యేకించి హిందీ ప్రేక్షకులకు రామ్ చరణ్ హైలైట్ అయ్యాడు. దీనివల్ల NTRకు అన్యాయం జరిగిందని రచ్చరచ్చ జరిగింది. దీనిపై జక్కన్న క్యాష్ ప్రోగ్రాంలో వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్ మీద క్లారిటీగా ఉన్న బాలకృష్ణ ఆహా షోలో అలా స్పందించాడు. అయితే బాలకృష్ణ మాట్లాడిన ఈ మాటలపై ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో అంత ప్రచారం పొందలేదు.